హైదరాబాద్ నగర శివార్లో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ అనే చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది ఈ గ్రామంలో రెండు వందల పదహారు అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహం శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారిది శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యులు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహానికి సమతామూర్తి అని పేరు పెట్టారు వెయ్యి సంవత్సరాల క్రితమే సమాజంలోని వివక్షను రూపుమాపి అందరూ సమానమని చెప్పిన మహనీయులు రామానుజాచార్యులు ఆయన జీవిత చరిత్రను క్లుప్తంగా ఈ వీడియోలో చూద్దాం రామానుజాచార్యులు కేవలం ఆధ్యాత్మికవేత్తం మాత్రమే కాదు ఆయన సంఘ సంస్కర్త సమాజంలో అందరూ సమానమేనని ప్రవరించిన మానవతామూర్తి సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చెప్పిన మహనీయులు రామానుజాచార్యులు తమిళనాడులోని శ్రీ పరమదూర్లో పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు ఆయన తమిళ కాలమాన ప్రకారం పింగళ సంవత్సరంలో జన్మించారు ఆయన పరమదించి కూడా పింగళ సంవత్సరమే అరవై ఏళ్లకు ఒకసారి పింగళ సంవత్సరం వస్తుంది ఆయన నూటిరవై సంవత్సరాలు జీవించి పదకొండు వందల ముప్పై ఏడులో మరణించారని చరిత్రకారులు చెప్తున్నారు రామానుజాచార్యుల తండ్రి ఆసురి కేశవాచార్యులు తల్లి కాంతిమతి కంచిలో ఆయన విద్యాభ్యాసం జరిగింది చిన్నతనం నుంచే రామానుజాచార్యులు తెలివైన విద్యార్థి గురువులు బోధించే విషయాల్లో హేదవతతను అర్థం చేసుకుని లోపాలను కనిపెట్టేవారు వర్ణ వివక్ష బలంగా ఉండే ఆ రోజుల్లో ప్రజలంతా ఒకటినని వివక్ష ఉండొద్దని భగవంతుని ముందు అందరూ సమానమేనని రామానుజాచార్యులు బలంగా విశ్వసించారు అదే బోధించారు వివక్షను రూపుమాపారు ఓ రోజు రామానుజాచార్యులకు ఆయన గురువు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రాన్ని ఎవరికి చెప్పొద్దని రహస్యంగా ఉంచమని చెప్తారు కానీ అందరికీ మంచి చేసే ఈ మంత్రాన్ని తాను ఒక్కడనే పరిమితం కావద్దని రామానుజాచార్యులు భావిస్తారు వెంటనే ఆలయ గోపురం ఎక్కి అందరికీ వినిపించేలా ఈ మంత్రాన్ని బిగ్గరగా ఉపదేశిస్తారు ఈ మంత్రం బోధించడం వల్ల అందరికీ స్వర్గం లభించాలని ఇందుకు తాను నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధమేనని రామానుజాచార్యులు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఆ రోజుల్లో ఆలయ ప్రవేశం కొన్ని కులాలకు నిషేధంగా ఉండేది కానీ రామానుజాచార్యులు ఇది తప్పని చెప్పి ఆలయ ప్రవేశం చేయిస్తారు ఆ రోజుల్లో శైవులు వైష్ణవుల మధ్య భేదాలు ఎక్కువగా ఉండేవి రామానుజాచార్యులు వైష్ణవాచారానికి చెందినవారు వైష్ణవాచారాన్ని ప్రచారం చేసేవారు ఈ సమయంలో తిరుమల శ్రీనివాసుడికి సంబంధించి కూడా శైవులు వైష్ణవుల మధ్య వివాదం తలెత్తే తిరుమల మూల విరాట్ విష్ణుమూర్తి విగ్రహం కాదని శక్తి విగ్రహం లేదా శివరూపమో అని శైవులు భావించారు తిరుమల శ్రీనివాసుడు విష్ణుమూర్తి ప్రతిరూపమని రామానుజులు ఆధారాలతో నిరూపించారు అంతేకాకుండా బంగారంతో వైష్ణవ ఆయుధాలు శైవాయుధాలు శక్తి ఆయుధాలు చేయించి స్వామివారి సన్నిధిలో పెట్టి తలుపులు మూయించారు తెల్లారేసరికి శంఖ చక్రాలు స్వామివారికి ఉన్నాయి దీంతో అందరూ స్వామివారు విష్ణుమూర్తి అని నమ్మారు తిరుమలలో స్వామివారి కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజాచార్యులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జీర్ల వ్యవస్థగా స్థిరపడడంలోనూ రామానుజాచార్యుల పాత్ర కీలకం ఇప్పటికీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన సాంప్రదాయాలు తిరుమలలో కొనసాగుతున్నాయి తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది కూడా రామానుజులే ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులు ఆగ్రహారం ఇచ్చి విధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజుల పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు అది నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది రామానుజాచార్యుల గురించి చిన్నజీయ వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తారు పదకొండవ శతాబ్దంలోనే సమసమాజం ఉండాలని ఆయన ఆకాంక్షించారని మహిళలు సమాజంలో ముందు వరుసలో ఉండాలని కోరుకున్నారు సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉండాలని బోధించారు దీనిని వ్యతిరేకించిన కొందరు రామానుజాచార్యులకు అంతం చేసేందుకు తీర్థం భోజనంలో విషాన్ని కలిపినా కూడా దైవానుగ్రహం వల్ల రామానుజాచార్యులకు ఏమీ కాదు కాబట్టి సమసమాజం కావాలని ఆశించిన రామానుజాచార్యులు భవిష్యత్తు తరలకు కూడా ఆదర్శంగా నిలవాలని సమతా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు